మనము చార్జ్షీట్ రూపకల్పన చేసి ఆ ప్రాంతాల్లో ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రజలు ఎంతో ఆరాటపడి పోరాటాలు చేసి తెచ్చినటువంటి తెలంగాణ, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు పూర్తిగా అది కుటుంబమయం చేయడం జరిగింది. మరి కేసీఆర్ పోవాలని, కుటుంబ పాలన పోవాలని, కేసీఆర్ అవినీతి పోవాలని మరి ప్రజలు ఆ రోజు సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం మరి తేడా లేకుండా టీఆర్ఎస్ ఏ రకంగా పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తాం. అదే రకమైనటువంటి అహంకారం, అదే రకమైనటువంటి నియంతృత్వం, అదే రకమైనటువంటి అవినీతి, అదే రకమైనటువంటి వైఫల్యాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి విషయాన్ని గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూశాం. ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. అనేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్లమెంట్ ఎన్నికలు చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు రాలేదు. మూడు అసెంబ్లీ సీట్లలోనే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. ఈరోజు జాతీయ రహదారులు తీసుకున్నా, రైల్వేలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకున్నా, లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీ తీసుకున్నా, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారమే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు గతంలో పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి కూడా ఈరోజు ఇవ్వలేదు. మరి ఈరోజు సంవత్సరం పాటుగా అధికారం వెలగబెట్టినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15th ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనరేగా ఆధారంలో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అది రైతులు, రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము రానున్న రోజుల్లో మరి ప్రజలను సంఘటితం చేసి ఒక ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే పార్టీని రూపకల్పన చేయాలి. ఈరోజు మనము సంఘటన పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తూ ఉన్నాం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా కొత్త కమిటీలు రాబోతూ ఉన్నాయి. కొత్త రక్తం పార్టీలో చేరబోతూ ఉంది. కొత్త నాయకత్వం ఈరోజు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీలో రానున్నారు. మన పార్టీ ప్రజా సంబద్ధంగా పనిచేసేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీగా లాగనో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీగా లాగనో కుటుంబం ఆధారంగా నడిచేటువంటి పార్టీ కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి పార్టీ. ప్రతి 3-4 సంవత్సరాలకు సభ్యత్వ సేకరణ చేయడము, పార్టీ యొక్క సంస్థాగతంగా మరి కమిటీలు నియామకం చేసుకోవడం అనేటువంటిది ఒక్క భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది తప్ప ఏ పార్టీలో జరగదు. ఈరోజు ఆ దిశలోనే ఈరోజు మనము తెలంగాణలో పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. రానున్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వము పోలింగ్ బూత్ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, అసెంబ్లీ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు కూడా మంచి నాయకత్వం వచ్చే విధంగా మనమందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పోరాటం చేసేటువంటి నాయకత్వం రావాలి. ఆ దిశలోనే
మనం గ్రామస్థాయి నుంచి కూడా ఆ రకంగా పార్టీ నిర్మాణం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు మనకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో అది క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించిన కమిటీలు కానీ లేకపోతే పోలింగ్ బూత్లో సంబంధించినటువంటి యాక్టివ్ మెంబర్షిప్ చేసేటువంటి కమిటీలు కానీ ఎన్నికల అధికారులు కానీ వాళ్ళందరినీ కూడా ముందు పెట్టి వాళ్ళందరి యొక్క నేతృత్వంలో మరి ఒక మంచి కమిటీలు వచ్చే విధంగా మనమందరం ప్రయత్నం చేద్దాము. మరి ఇటీవల ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రధానమంత్రి గారికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక పూర్తిగా వైఫల్యం చెందింది, తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలబడతాం మేము, కాబట్టి మీరు ముందుకెళ్ళి తెలంగాణ ప్రజల పక్షాన మరి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చెయ్యండి అని చెప్పి ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి వారి యొక్క సందేశం మేరకు వారి స్ఫూర్తితో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రైతులు అనేక రకాలుగా అన్యాయాలకు గురవుతున్నారు, నిరుద్యోగ యువత ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు ఏ రకంగా రాహుల్ గాంధీ ఈ యొక్క రాష్ట్ర రాజధానికి తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పర్యటిస్తూ అనేక రకాల హామీలు ఇచ్చారు. చివరకు చిక్కడపల్లిలో లైబ్రరీ వద్ద కూడా నిరుద్యోగుల మధ్యకు రాహుల్ గాంధీ వచ్చాడు. మరి ఈరోజు అడుగుతా ఉన్నాను, ఏ ఒక్క ఉద్యోగ నియామకము కొత్తగా నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తే వాటి ప్రాసెస్ పూర్తి చేసి నేను ఉద్యోగాలు ఇచ్చానని అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనిపిస్తాం. రైతులకు చెప్పాడు ఆయన, నేను 7వ తేదీనాడు వస్తున్నాను, 9వ తేదీనాడు సోనియా గాంధీ జన్మదినము, ఆ రోజు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా సంవత్సరం పూర్తవుతున్నా అరాకొర రుణమాఫీ చేయడం జరిగింది. నేను 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నా, వచ్చిన తర్వాత మీ పెన్షన్లు అన్నీ కూడా 2000 నుంచి 4000 పెంచబోతాను అన్నాడు. 4000 సంగతి దేవుడెరుగు, ఉన్న 2000 పెన్షన్ కూడా సకాలంలో ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరమైంది కేసీఆర్ గత 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తది ఇవ్వకుండా ఆయన కాలం గడిపి ఫామ్ హౌస్కి వెళ్ళాడు. ఈయన సంవత్సరమైంది రేషన్ కార్డు ఇవ్వగా అంటున్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. లక్షలాది కుటుంబాలు రేషన్ కార్డు లేక మరి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని అంశాల మీద రేపు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మనము ఛార్జ్షీట్ తెలంగాణ ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా అన్ని జిల్లాలలో కూడా జిల్లా స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో కూడా ఆ అసెంబ్లీలో ఏ రకమైనటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, గత 11 నెలలుగా ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం పైన మరి మనం కూడా ఛార్జ్షీట్స్ అసెంబ్లీల వారిగా జిల్లా వారిగా తయారు చేసి తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి. ఉద్యమాలు రూపకల్పన చేయాలి, అదే దిశలో ముందుకెళ్లాల్సిందిగా నేను కార్యకర్తలను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా ఈ యొక్క రానున్న రోజుల్లో ఈ దిశలోనే మనము మన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి జిల్లా కమిటీలు సమావేశాల్లో కానీ లేకపోతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్ని రంగాలలో కూడా మనము నిర్మాణాత్మకంగా చర్చించుకొని ముందుకెళ్లాల్సిందిగా నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.